చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఇక ప్రత్యేక పార్లమెంట్ సందర్భంగా ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభ ముందుకు తీసుకొచ్చారు ఈ బిల్లుకు కేంద్రం నారీ శక్తి నందన్ అభియాన్ అనే పేరు పెట్టింది ఇక విపక్షాలు కూడా మద్దతు ఇస్తుండటంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చడం కష్టమేమీ కాదు ఈ బిల్లుతో లోక్సభ రాష్ట్రాల ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి అయితే మహిళా రిజర్వేషన్లు బిల్లు ఆమోదం పొందిన ఆచరణకు మాత్రం రెండు వేల ఇరవై ఏడు తర్వాతే వస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు మహిళా బిల్లును అమలు చేయాలంటే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి కావాలి అంటే నియోజకవర్గాల పునర్విభజన కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది అది రెండు వేల ఇరవై ఆరులోనే సాధ్యమవుతుంది ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా గతంలోనే క్లారిటీ ఇచ్చింది అసలు మిటేషన్ ప్రక్రియ చేయాలంటే ముందు జనగణన జరగాలి రెండు వేల ఇరవై ఒకటిలోనే జనగణన జరగాల్సి ఉండగా కోవిడ్ వల్ల ఆ ప్రక్రియ వాయిదా పడింది ఇక రెండు వేల ఇరవై ఏడులో పునర్విభజన ప్రారంభమైతే కొత్త నియోజకవర్గాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ అమల్లోకి రావు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి ఇక విధాన నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చారు లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయి ఢిల్లీ అసెంబ్లీ కూడా ఇది వర్తిస్తుంది ఇప్పుడు ఈ బిల్లు చట్టమైతే పదిహేనేళ్ల పాటు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమల్లో ఉండనున్నాయి తర్వాత వీటిని పెంచుకునే అవకాశం ఉంది కాగా ఈ మహిళా రిజర్వేషన్ను రాజ్యసభ శాసన మండలాలకు వర్తించవు